వెల్కమ్ టు స్క్రీన్ వస్తే నేను మీ శివాణి ఏపీ అసెంబ్లీలో వైసీపీకి విపక్ష హోదా కోసం జగన్ తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు స్పీకర్ దీని మీద ఏ రకంగా స్పందిస్తారో తెలియదు కానీ టీడీపీ మంత్రులు నేత్రులు మాత్రం స్పందించారు జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వనవసరం లేదని వారు వాదించారు ఆయన ఒక ఎమ్మెల్యే అని కొందరు అంటే పోల లీడర్ మాత్రమే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ కూడా అన్నారు జగన్ సభకు వస్తే గౌరవం ఇస్తామని అంతకు ముందు స్పీకర్ అయ్యేన పాత్రలు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అయితే ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కుతుందని చట్టంలో హోదాకు నిర్దిష్ట సంఖ్యను చెప్తూ ఎలాంటి నిబంధనలు కూడా ఏమీ లేవని వైసీపీ వాదిస్తోంది చాలా మంది హోదా విషయంలో ఇప్పటిదాకా పెద్దగా పట్టించారు సభా సంప్రదాయాలు అన్ని అందరూ అనుసరించిన మార్గంలోనే వెళ్లారు అయితే వైసీపీ ఈ విషయంలో పట్టుదలగా ఉంది సీరియస్ గానీ కూడా ఉంది దాంతో వైసీపీ స్పీకర్ స్పందిస్తున్న చూశాక న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని అనుకుంటుందని ప్రచారం సాగుతుంది చట్ట సభల్లో అధికారిక పక్షం తర్వాత ఎక్కువ సంఖ్యలో సభ్యులు ఉన్న తర్వాత పక్షం ప్రతిపక్షమే అవుతుందని కూడా అంటున్నారు ఇక దానికి సభ్యుల సంఖ్యతో ఏమీ సంబంధం లేదని అంటున్నారు ఇక ఇదే విధంగా ఏపీలో పంతొమ్మిది వందల యాభై మూడు చేసిన ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ప్రకారం వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది అని అంటున్నారు ఇక ఈ యాక్ట్ లో సంఖ్యా బలం ఆధారంగానే ప్రతిపక్షాన్ని నిర్దిస్తామని ఎక్కడ కూడా లేదని వైసీపీ వాదిస్తోంది ఇక అధికారిక పక్షం తర్వాత విపక్షంలో ఎవరికి ఎక్కువ బలం ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా ఉందని అయితే చెప్తున్నారు ఇక దీన్ని బట్టి చూస్తే ఏపీ అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలు అందులో మూడు పార్టీలు కూటమి కట్టి అధికారంలో అయితే ఉన్నాయి ఇక దాంతో మిగిలిన ఏకైక పార్టీగా వైసీపీకి విపక్ష హోదా దక్కుతుందని ఆ పార్టీ అంటుంది ఈ విషయంలో న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి యోచిస్తామని కూడా అంటున్నారు అయితే చట్ట సభల్లో జరిగే వ్యవహారాల విషయంలో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు కానీ ప్రజాస్వామ్య హితం కానివి రాజ్యాంగం ఉల్లంఘనమైనవి అన్ని తోచినప్పుడు కోర్టు ముందుకు వస్తాయి అలాగా రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేసినప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుందని గుర్తు చేస్తున్నారు నిజానికి శాసనసభలో స్పీకర్ విచక్షణ మీదనే అంత ఆధారపడి సాగుతుంది ఎవరికి ఏ హోదా ఇవ్వాలి అన్నది స్పీకర్ నిర్ణయిస్తారు అక్కడ ఆయనే న్యాయమూర్తి అయితే స్పీకర్ని ఈ విషయంలో చట్ట నిబంధనల మేరకు వ్యవహరించమని కోర్టులు కూడా కోరతాయని అలా జరుగుతుందా అన్నది చూడాలి మరి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ వస్తాయి